బ్యాక్ టు న్యూస్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ పారిశ్రామిక వార్షిక నివేదికను విడుదల చేశారు మంత్రి కేటీఆర్. టీఎస్ఐపాస్ ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానమన్నారు మంత్రి. టీఎస్ఐపాస్ కు రెండేళ్లు పూర్తయిందన్న కేటీఆర్ 2,46,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందన్నారు. బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు. గనులు భూగర్భ వనరులు చేనేత జౌళి శాఖలకు సంబంధించిన పురోగతిని వివరించారు. ఉత్తమ పరిశ్రమలు ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 4 విభాగాల్లో బహుమతులు అందించారు. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని విమర్శించారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. విశాఖ జిల్లాలో ఎంపీ అవంతి శ్రీనివాస్ దత్తత గ్రామమైన ఇరువాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆయన. దేశంలోని అన్ని గ్రామాలు విజయనగరం జిల్లా ద్వారపూడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విశాఖలో వివాదాస్పదంగా మారిన ముదపాక భూముల పరిరక్షణ కోసం దశల వారీ ఉద్యమం చేపడతామని ప్రకటించింది అఖిలపక్షం. ముదపాకలో పర్యటించిన అఖిలపక్ష నేతలకు తమ భూములను కొందరు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని రైతులు తెలిపారు. త్వరలోనే కలెక్టరేట్ దగ్గర మహాధర్ణ నిర్వహించడంతో పాటు ముదపాక రైతుల తరపున న్యాయ పోరాటం చేపడతామన్నారు అఖిలపక్ష నాయకులు. మియాపూర్ భూ కుంభకోణం సూత్రధారులను వెంటనే శిక్షించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు టీడీపీ నేతలు. భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భూ కుంభకోణం కేసును సీబీఐ చేత విచారించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. మియాపూర్ భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని ఆదిలాబాద్ లో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మియాపూర్ కేసులో పెద్దల హస్తం ఉందంటూ ఆదిలాబాద్ బస్టాండ్ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద స్కామ్ కాబట్టి విచారణ పక్కదారి పట్టకుండా సీబీఐ ఎంక్వైరీ చేయించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ సిద్దిపేట జిల్లాలో అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు. భూ కుంభకోణంలో కేకేను అరెస్టు చేయాలని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు నేతలు. పోలీసులు ర్యాలీ చేస్తున్న నాయకులను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం కలిగిందన్నారు విధానసభ స్పీకర్ స్వామిగారు. సంగారెడ్డిలో గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన గురుకుల పాఠశాలలతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం లభిస్తుందన్నారు స్వామిగౌడ్. తెలంగాణలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 119 గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ గురుకుల స్కూళ్లకు ప్రారంభోత్సవం చేశారు ప్రజాప్రతినిధులు. అలాగే కొత్తగా నిర్మించిన 121 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 71 స్కూళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాన్ని మంత్రులు జోగురామన్న, మహబూబుల్ అలీ, నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. గురుకుల పాఠశాలను ప్రారంభించాక విద్యార్థుల బెంచులపై కూర్చుని సందడి చేశారు మంత్రులు. ఈ గురుకులాల్లో పౌష్టికాహారం అందిస్తారు. ప్రతి విద్యార్థికి 3 జతల దుస్తులు, ట్రాక్ సూట్ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది. కామారెడ్డి బీర్కూర్లో జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ స్కూల్లో చదివే విద్యార్థిపై ఏటా 120,000 ఖర్చు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. పాఠశాలను మళ్లీ ప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్లో 30 బస్సులపై కేసులు నమోదు చేశారు. అటు లంగర్ హౌస్ లో 3 బస్సులను సీజ్ చేశారు. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు సెలవులున్నా పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బస్సుల ఫిట్నెస్ ను పట్టించుకోలేదు. నిబంధనలకు నీళ్లు ఉందా. కొందరు పాత బస్సులకే రంగు వేసి దర్జాగా రోడ్డు ఎక్కించేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడలోనూ రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. పరిమితి నుంచి విద్యార్థులను ఎక్కించుకున్న బస్సులను నిలిపేశారు. ఆర్టీఏ అధికారుల తీరుపై మరోసారి మండిపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. రవాణా శాఖలో జరుగుతున్న తప్పుల్ని, అధికారుల తీరును బహిర్గతం చేసేందుకే తాను ట్రావెల్స్ వ్యాపారం మానేశానన్నారు కేశినేని. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీ, తెలంగాణలో తిరుగుతున్న బస్సులను నిలుపుదల చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరు మంచి చెప్పినా పట్టించుకోవాలని అధికారులను ఉద్దేశించి అన్నారు. బస్సులో పుట్టి బస్సులో పెరిగిన తనను వీరంగం చేశారని అభాండాలు మోపారని అధికారులపై ధ్వజమెత్తారు. పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ అయి ఇక్కడ తిరుగుతున్న బస్సులను రేపు మాపు నిలిపివేస్తారన్నారు.
अनंतपुर दलित वाड़ पर्यटन केन्द्र आरोग्य शाख मंत्री जेपी नड्डा अगर दलित समस्या अड़क अो इंट भोजन अंत अंबेडकर् विग्रहा पूलमाल वेशार अनपुर दलित वाड़ तुम पर्यटन चाल आनंद जेपी नड्डा अनंतपुर अमरावती एक्सप्रेस हाईवे निर्माण में अवसरा मी भूम सेक आरोप गुंटूर जिले गुंटूर जिले आरु वेल एकरा सेक आग्रह व्यक्त की मूड पंल पड़त भूम रहदार पेरीट लाकुटे उद्यमस्था विजयवाड़ ट्राफि जाम निवारण को रेल इरव को फ्लैओवर निर्माणा की श्रीक चुटी प्रभुत्व बेन सर्किल फ्लैओवर निर्माणा की शंकुस्थापन चार नीटिपारदल मंत्री देविने उमा रमेश आस्पत्रि स्क्रू ब्रिड वरक आर वरस फ्लैओवर निर्माण जरूरी कार्यक्रम में एंपी केशने एमएलए गद्दे राममोहन एमएलएलसी पागो बेन सर्किल देश में अत्युनतम फ्लैओवर निर्माण जरूर एंपी केशने फ्लैओवर वे की पूर्ति चित्तूर जिला यादमर्री मंदकृष्ण माधव अक्रम अरेस्ट एमआरपीएस नायक प्रकाश जिला चीराल आंदोलन की दिगार एपी सीएम चंद्रबाबु दिष्टिबोम दग्धम चीराल प्रभुत्व आस्पत्रि वे स्थानिक क्लॉक टावर वरक चंद्रबाबु दिष्टिबोम तो र्याली निर्वहिंचि अनंतरं दग्धम प्रकाश जिला ओंगोलु दलित संघ नायक रोड मूडव तेदीन ओंगोलु मंडलं पेल्लूरु अंबेडकर् विग्रहानिकि चेप्पुल दंड वेसिन घटनलो तमकु न्यायं जरगट्लेदनि वारु आंदोलन चेशारु ఈ ఘటనకు పాల్పడిన దుండగులకు ఎమ్మెల్యే దామచర్ల మద్దతుందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దుండగులపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు దళిత నాయకులు. రైతుల పంటలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రాజన్న సిరిసిల్లలో కేకే విద్యార్థి సేన ఆందోళనకు దిగారు. రైతులు పండించిన పంటకు డబ్బు చెల్లించాలంటూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పంట అమ్మి నెల రోజులైనా ఇంకా డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు ఆందోళనకారులు. పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలలాగే జీతాలు ఇవ్వాలంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ జీతాలు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తుందని ఆరోపించారు. ఇచ్చే జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని వెంటనే తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు ఆశా వర్కర్లు.